హలో ఫ్రెండ్స్, సనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి. చూడండి ఫ్రెండ్స్, మనము క్రిసాంది మేము కటింగ్స్ పెట్టుకున్నాం కదా, అంతకుముందు మనము ఈ కటింగ్స్ తీసి కొంచెం ఎదిగిన తర్వాత ఈ కుండీల్లో పెట్టానండి. వర్షాలు బాగా ఎక్కువైపోయి కటింగ్స్ చూసారా ఎలా రూట్ రాట్ అయి చచ్చిపోతున్నాయో చూడండి. అదిగోండి, పక్కది మరీ చచ్చిపోయేలా ఉంది కదా. ఇలాంటి ఇంకా కొన్ని కూడా ఉన్నాయండి అవతల కుండీల్లో, అవి చూపిస్తాను. దీనికి పరిష్కార మార్గం ఏంటి, ఏం చేస్తే ఇవి తిరిగి బ్రతుకుతాయి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఈ కుండీల్లో కూడా ఇదిగోండి, ఇక్కడ ఇది చచ్చిపోయేలాగా ఉందా. ఇంతకుముందు ఇది అయితే శాంతం చచ్చిపోయిందండి, తీసేశాను. ఇలా అయిపోతున్నాయి వర్షాలు ఎక్కువైపోవటం మూలంగా. ఇదిగోండి, చెమేలి చెట్టు పెట్టుకున్నాం కదా మొన్న, అది చిగుళ్ళు వచ్చిందండి. సరే, బాగా ఎదుగుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదేమో నేబర్ ఇచ్చారండి చిట్టి చామంతి అనమాట. ఇది కూడా కొమ్మ పెడితే బ్రతికిందండి. దాన్ని చూసారు ఎంత గుబురుగా చేశాను, ఇప్పటికీ నేను ఇంత గుబురుగా చేయిస్తానండి. ఇది 3-4 అంగుళాలు పెరగంగా అని మనం పించింగ్ చేసేసుకుంటా ఉంటే ఇంత గుబురుగా పెరుగుతుంది అనమాట. ఇవి ఇట్లా పించింగ్ చేసి ఇలా తయారు చేస్తానమాట. మీరు కూడా 3 అంగుళాలు పెరగంగా అని పించింగ్ చేసేసేయండి. పించింగ్ చేసేస్తే మనకి ఎక్కువ పూలు పోస్తాయండి టైం వచ్చేటప్పటికి. డిసెంబర్ మంత్ అట్లా జనవరికి అలా పోస్తాయి కదా, డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి కదా, బాగా పూత మీద ఉంటుంది అప్పుడు చెట్టు. ఇలా ఎక్కువ చేయవలసి లేదండి, ముందే ఒక 2 ఆకులు తీసేస్తే సరిపోతుంది అనమాట. ఒకవేళ మొగ్గలు కనుక వచ్చేసినాయి అనుకోండి, పింఛింగ్ చేస్తా ఉంటే మీరు చూసారనుకోండి, మొగ్గలు కూడా కట్ చేసేయండి. ఇంకా టైం రాలేదండి పూత పూయడానికి. ఇప్పుడే కనుక మనం మొగ్గల్లో కోసం ఆపేసాం అనుకోండి, మొగ్గలు వచ్చినాయి కదా అని ఊరుకున్నాం అనుకోండి, ఇంకా ఎదుగుదల ఆగిపోతుంది అనమాట. దానికోసం అని చెప్పేసి మీరు కట్ చేసేసారనుకోండి మొగ్గలు, అప్పుడు మీకు చెట్టు ఎదుగుతుంది అనమాట, బాగా గుబురుగా తయారవుతుంది. ఇది కూడా అలాగే 2-3 మొగ్గలు కనిపించినాయండి, నేను కట్ చేసేసాను అందుకనే ఇంత గుబురిగా తయారైంది. లేకపోతే అవి పూసుకుంటా కూర్చుంటాయి అనమాట. ఆ 3-4 పూలు 5-6 పూలతో అయిపోతుంది ఇక, కొంచెం పూలు పూసి ఎప్పుడు పూసి అంత పూయకుండా ఆగిపోతుంది అనమాట. ఇట్లా అయితే గనక గుబురిగా తయారు చేసుకుంటే ఇంకో ఎక్కువ పూలు పోస్తాయి. ఇప్పుడు ఆ రూట్ రాట్ అయిపోయిన చెట్టుకి ఏమేం చేయాలో, పరిష్కార మార్గం ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఎదుగోండి ఫ్రెండ్స్, చూడండి ఆకులు ఎలా డ్యామేజ్ అయిపోయినాయో, మచ్చలు పడిపోయినాయో. దీనికి సాఫ్ట్ ఫంగిసైడ్ చాలా ఉపయోగపడుతుందండి. ఇది ఫంగిసైడ్ అనమాట, అదే మన చెట్లకు పట్టిన ఫంగస్ ని ఆపేస్తుంది, నిరోధిస్తుంది అనమాట, ఆపుచేస్తుంది. ఇది వాడదాము. ఇదోటి భవిష్టి నోటి, ఈ రెండు కూడా చాలా మంచి అండి. ఇంకా కొన్ని ఉన్నాయి మంచివి, ఈ రెండిట్లో ఒకటి దొరికితే గనక మీరు తీసుకోండి. ఇదైతే మన లోకల్ మార్కెట్ లో దొరకట్లేదండి సాఫ్, నేను ఆన్లైన్ లో తెప్పించాను. ఇది చూసారా ఆకులు ఎలా మచ్చలు పడిపోయినాయో. ఇదంతా ఆగిపోవాలి అంటే మాత్రం ఈ ఇప్పుడు నేను చూపించినట్లుగా మీరు చేయొచ్చు. చేస్తే అండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇదిగోండి చూడండి, ఇది ఎట్లా అయిపోతుందో. ఇప్పుడు 1 లీటర్ వాటర్ కండి 2 గ్రామ్స్ మీరు ఈ ఫంగిసైడ్ తీసుకుని బాగా ఒక డైల్యూట్ చేసేసి ఈ అడుగున భూమిలోనూ ఇవ్వాలండి, అలాగే పైన కూడా కొంచెం స్ప్రే చేయండి. ఆకులు అడుగున పై భాగంలో కూడా స్ప్రే చేశారనుకోండి మీకు మంచి రిజల్ట్ వస్తుందండి. అట్లా 15 రోజులకు ఒకసారి చేయండి, సరిపోతుంది. ఇంకోటి ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే, మీరు వర్షాకాలంలో బాగా వర్షాలు పడుతున్నాయి అనుకున్నప్పుడు తుఫాన్లు అవి వస్తాయి కదా, అలాంటప్పుడు ఏం చేస్తారంటే పాట్స్ లో కనుక ఉంటే గనక ఇవి తీసేసి వరండాల్లో అయినా సన్ సైడ్ల కింద అయినా మీకు ఎక్కడన్నా వర్షం రాని ప్లేస్ ఉంటే గనక అక్కడ పెట్టేసేయండి. పెట్టారనుకోండి మీకు ఈ ప్రొటెక్ట్ అవుతాయి అనమాట, లేకపోతే గనక పాడైపోతున్నాయండి. చూసారు కదా ఎంత పాడైపోయిందో చెట్టు. ఈ సంవత్సరం చాలా తక్కువ ఉంటాయండి నాకు, నా చామంతులు చాలా పాడైపోయినాయి అనమాట వర్షాలు ఎక్కువైపోయి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు అర లీటర్ వాటర్ తీసుకున్నానండి. చెట్లు కుండీలు 2-3 కదా ఉన్నాయి, కుండిపోయిన చెట్లు. అర లీటర్ వాటరే కాబట్టి దీనికి 1 గ్రాము సాఫ్ తీసుకుంటే సరిపోతుంది ఫంగిసైడ్.
క్షమా రాస్తున్నానండి. ఇది వేసేసి బాగా కలిపేసేసి స్ప్రే చేద్దాము. ఇప్పుడు స్ప్రే చేసేద్దాము. పైన అంతా స్ప్రే చేసుకొని మొదట్లో కూడా పోయాలండి. ఇప్పుడు తీసుకుని ఓపెన్ చేసి మొదట్లో కూడా పోసుకుందాం ఫ్రెండ్స్. ఇలా పోసేసుకుంటే 15 రోజులకు ఒక్కసారి చేయండి. ఇలాగా చేస్తే చక్కగా మీ చచ్చిపోతా ఉన్న చామంతులు కూడా, ఈ వర్షాలకు చచ్చిపోతా ఉన్న చామంతులు కూడా బ్రతుకుతాయండి. కానీ మళ్ళీ వర్షంలో మాత్రం పెట్టకండి. ఇక ఇలా మీరు ముందు కొట్టేసిన తర్వాత ఈ వర్షంలో పెట్టారంటే మనం వేసిన ముందంతా వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదండి, నా ఇష్ట ప్రకారం నేను తీసుకున్న వీడియో ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ నొక్కోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, బై.